నిజంగా విచారణ ఇంత తప్పుదోవ పడుతుందంటే మీరు ఆలోచిచండి అప్రూవర్ స్టేట్మెంట్ లోనే ఆ రోజు క్లియర్ గా ఇన్సిడెంట్ జరిగిన రోజు ఇన్సిడెంట్ జరగక ముందు జరిగిన తర్వాత జరగక ముందు కూడా ఇల్లంతా డ్రాయర్స్ అన్ని ఎత్తుతారని చెప్పి ఆ స్టేట్మెంట్ లోనే ఉంది డాక్యుమెంట్స్ కోసం ఎత్తుతారని చెప్పి మళ్ళా చేసిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ మళ్ళా వెరిఫై చేసుకొని 3-4 సెట్ల డాక్యుమెంట్స్ రౌండ్ సీల్ కూడా దాని మీద ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు మరి వంట రికార్డ్ లో ఉండదేనండి బయట నుంచి మాట్లాడట్లా నా ఇన్ఫరెన్స్ ఏంటంటే తప్పకుండా అది నోటరైజ్డ్ సీల్స్ నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ నోటరైజ్డ్ బిల్లు ఆమె పేరుతో మరి రెండో వైఫ్ పేరుతోనో ఆ అబ్బాయి పేరుతోనో సార్ కు సంబంధించిన ఆస్తి మరి వాళ్ళకి ఇవ్వాలనుకోవడము దాన్ని మరి ఎవరు అడ్డుకోవాలనుకున్నారో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో బేసికలీ నా స్ట్రాంగ్ కంటెన్షన్ దిస్ ఇస్ మర్డర్ ఫర్ గెయిన్ దిస్ ఇస్ మర్డర్ ఫర్ గెయిన్ అందులో భాగంగానే వివేకానంద రెడ్డి గారిని ఈ రకంగా వాళ్ళు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా తప్పకుండా నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా న్యాయ పోరాటం ముందుండి తప్పకుండా చేస్తా ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కూరగాయలను పండిస్తున్నారా అయితే మీ కూరగాయలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు నాకు తెలిసిన ప్రతి వాస్తవాన్ని కోర్టు ముందు మీ ముందు కూడా తప్పకుండా ఉంచుతా రెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అవినాష్ రెడ్డి అనేది సిబిఐ కూడా ఇన్నక ఆర్గ్యుమెంట్ సందర్భంలో చెప్పింది అంటే ఎట్లా చూస్తారు మీరు దీన్ని నేను దాకా మీకు చెప్పినట్టు కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ నాకు ఐ రియలీ డోంట్ నో వన్స్ ఐ లెర్న్ అంటే తెలుసుకున్న తర్వాత మరి గురించి మాట్లాడతాను బేసికల్ గా ఈ అప్రూవర్ థియరీనే కట్టుకట కట్టుకట ఇప్పుడు ఉదాహరణకు ఆ అప్రూవర్ థియరీలో మీరు చూస్తే స్టార్టింగ్ ఆ గొడవ ఎట్లా మొదలైందని చెప్తారంటే అప్రూవర్ స్టేట్మెంట్లో 8 కోట్ల డబ్బు రావాల్సి ఉందో వచ్చిందో వాటి గురించి క్వారీలు మొదలైంది అని చెప్తారు ఆ షేర్ల పంపకం మీద వివేకం సారేమో మొత్తం నాకే కావాలన్నట్టు వీళ్ళు నువ్వు సగం తీసుకో మేము సగం తీసుకుంటామన్నట్టు క్వారీలు ఆ రకంగా బిగిన్ అవుతుందని చెప్పి మీ అందరూ కూడా చూసింటారు అప్రూవర్ స్టేట్మెంట్లో దట్ ఈస్ ద వే కాన్వర్సేషన్ బిగాన్ ఆర్గ్యుమెంట్ బిగాన్ ఆ రకంగానే పోయాయని మీద దాడి చేస్తారని చెప్పి ఉంది కదా ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కూరగాయలను పండిస్తున్నారా అయితే మీ కూరగాయలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు